నమస్తే, నేను మీ బతుకమ్మ. ఎలక్షన్ల టైంలా కౌంటర్కు రీకౌంటర్ ఇవ్వకపోతే నాయకులకు మనసు నవ్వట్టదు కదనులా. గసుంటిది ఒక ముచ్చట తెచ్చిన ఏందో ఇనుండ్రి. మన ఆపద్ధర్మ ఐటీ మంత్రి ఉన్నాడు కదనులా కేటీఆర్ సారు, గాయన హైదరాబాద్ లా హైదర్ నగర్ అనే కాలనీని దత్తత తీసుకుంటా అని ప్రకటించిండట. ఇక కేసీఆర్ తర్వాత అంతటి వాగ్దానం ఇచ్చి హైదర్ నగర్ కాలనీని దత్తత తీసుకుండట. మరి కేటీఆర్ సార్ దత్తత తీసుకున్న కాలనీ అంటే ఎట్లుండాలే? పట్టిందల్లా బంగారమే అన్నట్టు రోడ్లు, డ్రైనేజీ, మంచినీళ్లు, గిట్లా అన్ని సౌలతులు ఉండాలే కదనుల్లా. ఏం చేస్తాం, కేసీఆర్ అసుంటోడే ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేడు. ఇక అయ్యసాలు కొడుకు కెట్టు పోతుందని అనుకుంటున్నారు ఈ హైదర్ నగర్ కాలనీ వాసులు. ఇక ముచ్చటేందంటే కేటీఆర్ సారు దత్తత తీసుకున్న ఈ హైదర్ నగర్ కాలనీల టీఆర్ఎస్ తరపు నుండి ఎన్నికల ప్రచారం చేస్తున్న టీఆర్ఎస్ కార్పొరేటర్ జానకిరామును కాలనీ వాసులు బాగానే అరుచుకున్నారట. పోయినా సరే గెలిపించినందుకు అభివృద్ధి చేసినామంట సప్పట్లు కొడతా గద్దెనెక్కి ఊసుర్రు. మళ్ళా ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగని కచ్చిరని గట్టిగానే క్లాస్ వీకిరట. ఇక చేసేదేం లేక కార్పొరేటరు అటు మళ్ళీ చూడకుండా ఆ నుంచి నడుచుకున్నాడట. గిదుల్లా ముచ్చట, మళ్ళా మీకోసం మంచి మంచి ముచ్చట్లు పట్టుకొస్తా, అప్పటిదాకా చూస్తూనే ఉండండి టీ10. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.